హాయ్ అండి, నమస్తే అండి. అందరు ఎలా ఉన్నారండి? నేను చాలా బాగున్నాను. మీ కవిత విత్ సిరి ఇద్దరం కలిసి వచ్చామండి. ఏమంటారు, స్మూతి ఓట్స్ స్మూతితో, బనానా ఓట్స్ స్మూతితో మీ ముందుకు వచ్చామండి. సమ్మర్ కదండి, చాలా వేడి ఉంది. కూల్ కూల్గా ఉండాలని అన్ని వెరైటీస్ స్మూతితో చేసి చూపిస్తుందండి మా సిరి పాప. మీరు అన్ని ఇవి ట్రై చేయండి, తప్పకుండా తాగండి. ఇవన్నీ చేసుకొని ఒకసారి ఓట్స్ బనానా స్మూతికి ఏమేమి కావాలో చూద్దామండి. హాయ్ అండి, ఈరోజు మనం సమ్మర్ స్పెషల్ ఓట్స్ బనానా స్మూతీ చేసుకుందాం. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసుకుందాం. దీనికి మనకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఓట్స్, ఒక 5 to 10 minutes నానబెట్టుకున్న ఓట్స్, ఇంకా కొంచెం హనీ, బనానా, మిల్క్, డ్రై ఫ్రూట్స్ అండ్ డేట్స్. ఓకేనా? ఎలా చేయాలో చూద్దాం. అంతేనా? సింపుల్. అంతే అండి. మనం కొంచెం ఓట్స్ చేసుకుందాం. ఓకే. రెగ్యులర్ గా తాగుతావా సిరి ఇవన్నీ? బాగా చేస్తున్నావు అని చాలా మిల్క్ ఒక బనానా వేసుకుందాం. సమ్మర్ ఏంటి, ఏం చేస్తున్నావు? ఏం చక్క నిద్రపోతున్నావు, క్లాసెస్ వింటున్నావా? ఇంతకుముందు మన ఇద్దరం ఎంత అందరం కలిసి ఇక్కడ గేమ్స్ ఆడుకునేది. ఆడట్లే, అక్కవాళ్ళు ఉన్నప్పుడు మంచిగా ఆడేది కదా. ఇప్పుడు అసలు బయటికి కూడా రావట్లేదు. ఏంటి, ఆన్లైన్ క్లాసెస్ ఉన్నా లేకపోయినా కూడా అనిపించట్లేదు, అసలు బయటికి రావట్లేదు. ఓకే, అన్నయ్య ఎప్పుడు వస్తాడు? అన్నయ్య 26th వస్తాడండి. అండ్ కొన్ని స్వీట్నెస్ కోసం కొంచెం డేట్స్ అండ్ కొంచెం హనీ వేసుకుంటాం. ఓకే. ఓకే అండి, అయిందంట. ఓకే, సర్వ్ చేసుకుందాం. ఓ బాగా వచ్చింది కదా. ఓకే, బనానా స్మూతీ రెడీ అండి. ఓ థ్యాంక్ యూ. టేస్ట్ చేద్దామా సిరి? ఓట్స్ ఫ్లేవర్ అండ్ బనానా, డ్రై ఫ్రూట్స్, మిల్క్, నువ్వు వేసిన డేట్స్, అన్ని హనీ ఉంది కదా, అన్ని ఫ్లేవర్ తెలుస్తుంది. చాలా బాగుంది, మస్తు టేస్ట్ ఉంది సిరి. భలే నేర్చుకున్నావు సిరి. నాకు నేను ఇంట్లోకి వచ్చినప్పుడు చిన్నప్పుడు నా సిరే గుర్తొస్తుంది. నువ్వు ఇంత పెద్దగానో ఇన్ని చేసేస్తున్నావు సిరి, అసలు హ్యాపీగా ఉంది చాలా. ఇంకా చాలా వెరైటీస్ వస్తాయా నీకు? మరి చేయాల్సిందే రోజు ఒకటి చేస్తావా? ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. నిజంగా అండి చాలా బాగుంది అసలు టేస్ట్ అయితే, అసలు అమేజింగ్, అసలు సూపర్ టేస్ట్ ఉంది అసలు. ఈ మా 10th అయిపోయింది ఇప్పుడు. అసలు చాలా మంది పేరెంట్స్ ఏంటంటే మా పిల్లలకి వంట రాదు, మా పిల్లలు ఏం చేయలేరు అంటున్నారు. కానీ చిన్న చిన్న పిల్లలు అండి, చాలా మంది బాగా చేస్తున్నారు. అంటే వేరే ఉద్దేశంతో నేను అనట్లేదండి, మళ్ళీ దాని కాంట్రవర్సీ కాదు. ఏంటి అంటే, ఎవరికైనా ఒక పని వచ్చి ఉంటే ఎక్కడున్నా వాళ్ళు బతకగలుగుతారు అనే ఉద్దేశం తప్ప ఇంకోటి లేదు. ఇప్పుడు పిల్లలు అబ్రాడ్స్ కి అట్లా వెళ్తున్నారు కదండి, అలాంటి టైంలో యూజ్ అవుతుందండి బాగా. ఎందుకంటే మా ఇంట్లో మా బాబు ఉన్నప్పుడు కొంచెం బాగా ఇబ్బంది అయ్యేది ఆయనకి వండుకోవడం అవన్నీ. ఇప్పుడు అక్కడ బాగా ఇబ్బంది అవుతుంది. అందుకే అన్ని నేర్చుకొని ఉండి ఉంటే మనకి చాలా ఈజీగా ఉంటుందని అర్థం అండి. అంతే, థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ రెసిపీతో కలుద్దాం. షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, బై బై అండి. అండ్ మీరు రెసిపీని ట్రై చేసి లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.